49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కరోనా వైరస్ గుట్టురట్టు, వైరస్ కాదు బయోవెపన్, మనుషులను చంపడమే లక్ష్యం. చైనా కుట్రలో అమెరికా వాట, ఆధారాలు బయటపెట్టిన వుహాన్ ల్యాబ్ ఉద్యోగి, శాస్త్రవేత్తల పరిశోధనలోనూ తేలుతున్న నిజం. అవును, కరోనా వైరస్ కాదు ఒక పెద్ద బయోవెపన్. కరోనా పుట్టింది వుహాన్లోని జంతువుల మార్కెట్లో కాదు, అదే వుహాన్లో అత్యంత రహస్య పరిశోధనలు జరిపే వైరాలజీ ఇన్స్టిట్యూట్లో పుట్టింది. ఇది ఎవరూ చెరపలేని నిజం, చైనా ప్రభుత్వం కూడా సమర్థించుకోలేని ఈ శతాబ్దపు రహస్యం. ఈ రహస్యాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, ఇదే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో కరోనా వైరస్ వ్యాప్తి కోసం జరిగిన ప్రయోగాల్లో పనిచేసిన చావో షావో అనే వైరాలజిస్ట్ బయటపెట్టిన రహస్యం. చావో షావో బయటపెట్టిన విషయాలు ఇప్పుడు కరోనా పుట్టుక రహస్యాన్ని కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలకు ఒక సమాధానంగా మారింది. ఒకటి కాదు, నాలుగు వైరస్లు. ఇది నిజం, కరోనా ప్రజల మీద ప్రయోగించిన ఒక జీవ రసాయనక ఆయుధం. ఆ ఆయుధం ఎలా పనిచేస్తుంది, ఎంత వేగంగా విస్తరిస్తుంది అన్నది తెలుసుకోవడమే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఎంతమందిని ఎన్ని రోజుల్లో ఈ ఆయుధం అంతమొందిస్తుందో కనిపెట్టడానికి కరోనాను వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు విడిచిపెట్టారని చెప్తున్నారు ఆ చావో షావో. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు వైరస్లను ప్రజల్లోకి వదిలారని క్లారిటీ ఇచ్చారు. ఈ నాలుగు వైరస్లలో ఏ వైరస్ ఇటు మనుషులు అటు ఎక్కువ జంతు జాతులకు ఏది సోకుతుందో గుర్తించాలన్నది వైరాలజీ ల్యాబ్ అధినేతల ప్రధాన ఉద్దేశమని తేల్చేశాడు చావో షావో. దీంతో కరోనా ఒక వైరస్ కాదని, ఇది ఖచ్చితంగా మానవ జాతిని నిర్మూలించడానికి తయారు చేసిన జీవ ఆయుధమని తేలిపోయినట్టయింది. వైరస్ వ్యాప్తి వెనక భారీ కుట్ర. ఎస్, ఇంత పెద్ద బయోవెపన్ ను ప్రయోగించడానికి కూడా ఒక మంచి ఛాన్స్ రావాలి. వుహాన్ వైరాలజీ ల్యాబ్ యాజమాన్యం కూడా ఇదే ఆలోచించింది. ఇందుకు 2019లో వుహాన్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ ను వేదికగా ఎంచుకుందని చెప్పుకొచ్చాడు వుహాన్ ల్యాబొరేటరీలో పనిచేసిన వైరాలజిస్ట్ చావో షావో. వుహాన్లో మిలిటరీ గేమ్స్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు బస చేసిన హోటళ్లకు తమ ల్యాబ్లలో పనిచేసే కొందరు పరిశోధకులను పంపించారని, అక్కడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అక్కడి పరిశుభ్రత పైన ఒక నివేదిక కోసం ఈ ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చాడు. నిజానికి పంపిండి అక్కడి పరిస్థితుల పరిశోధనకు కాదు, అథ్లెట్లకు వైరస్ను అంటించడానికి, అక్కడి నుంచి కరోనా వైరస్ను వ్యాప్తి చేయడానికే అనే నిజాన్ని బయటపెట్టాడు చావో. ఉయ్గర్ల మీద వైరస్ ప్రయోగం, కరోనా వైరస్ విడుదల మానవ జాతి పైన ప్రయోగించడం వెనుక చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం హస్తం ఉందన్నది తన అనుమానం అంటాడు వుహాన్ వైరాలజీ ల్యాబొరేటరీ పరిశోధకుడు చావో షావో. ఎందుకంటే 2020 ఏప్రిల్లో తనను బీజింగ్లోని జైళ్లలో ఉన్న ఉయ్గర్ ఖైదీల దగ్గరకు తమను పంపాడని చెప్పాడు. ఉయ్గర్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడమే తమ పనిగా సూచించారని కూడా చెప్పాడు చావో. ఈ పరిశీలన వెనుక ఉయ్గర్లకు కరోనా వైరస్ అంటించి వారిని త్వరగా విడుదల చేయడం ద్వారా వైరస్ను వ్యాప్తి చేయడం ఒక లక్ష్యమన్నది చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం లక్ష్యమంటాడు చావో. అంతేకాదు, వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, వైరస్ ఎలా పనిచేస్తుందో కూడా కనిపెట్టడం వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఉద్దేశమని చెప్పుకొస్తాడు. చైనా మిలిటరీ పైనే అనుమానాలు. కరోనా వైరస్ ను బయో వెపన్ గా మార్చింది చైనా మిలిటరీనే అనే అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ద్వారా పెరుగుతున్నాయి. కరోనాకు విరుగుడుగా వైరస్ ను కనిపెట్టే ప్రక్రియలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని కొందరు పరిశోధకులు చెప్తున్నారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈ కరోనా వైరస్ పరిశోధనకు చైనా మిలిటరీకి అతి దగ్గర సంబంధం ఉందన్నది ఇప్పుడు అసలైన ఆరోపణ. డాక్టర్ జో యసెన్ అనే మిలిటరీ సైంటిస్ట్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగిందని చెప్పుకొస్తున్నారు. 2019లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత 5 వారాలకు డాక్టర్ జో యసెన్ కరోనా వ్యాక్సిన్ పేటెంట్ హక్కుల కోసం చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అంటే వైరస్ ను సృష్టించిన వ్యక్తే దాని విరుగుడికి వ్యాక్సిన్ తయారు చేశారన్నది ఇక్కడ అనుమానించాల్సిన విషయం. ఇక్కడ మరో మిస్టరీ ఏంటి అంటే,
2020 ఫిబ్రవరిలో వ్యాక్సిన్ పేటెంట్ కు దరఖాస్తు చేసిన డాక్టర్ జూ నెల రోజుల తర్వాత అంటే మే 2020లో చనిపోయాడు. 54 ఏళ్ల డాక్టర్ జూ మరణానికి కారణం ఏంటి అంటే వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ పైకప్పు నుంచి జారి పడ్డాడు అని చెప్తోంది చైనా మిలిటరీ. దీంతో అనుమానాలన్నీ ఇప్పుడు మిలిటరీ చుట్టే తిరుగుతున్నాయి. కరోనా సృష్టిలో అమెరికా వాటా ఎంత? కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టడానికి కారణం ఎవరు? కరోనా బయో వెపన్ గా మారితే దానికి కారకులు ఎవరు? ఆ దుర్బుద్ధి మొదట ఎవరిలో పుట్టింది? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కరోనా బయో వెపన్ గా మారడానికి వుహాన్ ల్యాబ్ లో దాన్ని అభివృద్ధి చేయడానికి మొదటి కారణం అమెరికానే అన్నది ప్రపంచ పరిశోధకుల అభిప్రాయం. 2000 సంవత్సరంలో దక్షిణ ఆసియాను అతలాకుతలం చేసిన కరోనాపై వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలకు అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థలే నిధులను సమకూర్చాయి. అయితే ఈ సార్స్ కి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయోగం కాస్త దాన్ని బయో వెపన్ గా మార్చే ప్రయోగంగా మారిందన్నది ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయం. అలా తయారైన బయో వెపన్ ను టెస్ట్ చేయడానికి 2019లో ప్రజల మీదికి వదిలారన్నది ఇప్పుడు ప్రపంచ పరిశోధకుల అభిప్రాయం. చైనా ఎందుకు నోరు విప్పదు? కరోనా పుట్టుక ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ల్యాబ్ ద్వారా ప్రయోగించారని సాక్ష్యాలు అనేకం తెర మీదకి వస్తున్నా దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, వుహాన్ లో వైరాలజీ ల్యాబ్ ను పరిశీలించేందుకు వెళ్ళిన WHO పరిశోధకులు ఇప్పటి వరకు నివేదిక ఇవ్వనేలేదు. అంతేకాదు, చైనా కరోనా పుట్టుకపైన ఇంకా పరిశోధనలు చేస్తున్నామని చెప్తోంది, కానీ వాస్తవాలను వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. అంతేకాదు, కరోనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం మొదలైన తర్వాత చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ను హెచ్చరించింది. ఈ సీక్వెన్స్ను వరుసగా పరిశీలిస్తున్న పరిశోధకులు కరోనా పుట్టుక వెనుక ఏదో అతిపెద్ద రహస్యం ఉందని బలంగా విశ్వసిస్తున్నారు. అప్పుడప్పుడు షావో షావో లాంటి వ్యక్తులు కొన్ని ఆధారాలను బయటికి తీసుకొస్తున్నారు. మరి నిజం ఎప్పుడు బయటకొస్తుంది అన్నది వేచి చూడాలి.